బీరువాలో బట్టలు అడుగున దాచిన కోమల్ ఫోటోని భద్రంగా చేతుల్లోకి తీసుకుంది. ఇన్నేళ్లకి అతను కనిపించాడన్న ఆనందం ఎక్కువసేపు నిలవకుండానే ఆ స్థానంలో భయం బెదురు చోటు చేసుకున్నాయి. అకారణంగా తన తండ్రికి కోమల్ తండ్రిపైన కోపం ఎందుకో ఆమెకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అప్పట్లో వాళ్ళు తమంత ఉన్నవాళ్ళు కాదని ఆయనకి చిన్నచూపుగా ఉండేది. కానీ వాళ్ళిప్పుడు తమకంటే ఉన్నతులని సతీష్ మాటల ద్వారా అర్థమవుతోంది. అయినప్పటికీ తండ్రి యోగేశ్వరరావు పేరెత్తితేనే మండిపడటానికి కారణం ఏమిటి? సతీష్ ఆ విషయం చెప్పగానే తండ్రి తన కేసు తిరిగి చూసిన చూపు గుర్తొచ్చింది సింధూరకి. భయంగా కళ్ళు మూసుకుంది. కోమల్ అంటే తనకి ఇష్టం అన్న సంగతి తండ్రికే కాదు, ఇంట్లో అందరికీ తెలుసు. అలాగే కోమల్కి కూడా తనంటే ఇష్టమే. అందుకే వాళ్ళు ఊళ్ళోకి వచ్చారన్న విషయం తెలియగానే తను కోమల్ని ఎక్కడ కలుసుకుంటుందోనన్న అనుమానం ఆయనలో చోటు చేసుకుంది. తండ్రి చూపుని ఎదుర్కొనే ధైర్యం లేక గభాలను తలదించుకుని అన్నం తినసాగింది తను. నువ్వు కోమల్ని కలిసేవు, జాగ్రత్త అన్న బెదిరింపు ఉంది ఆ చూపులో. కానీ అప్పటికే తను కోమల్ని చూసిందన్న సంగతి వాళ్ళెవరికీ తెలియదు. తెలిస్తే డాడీ ఊరుకోరని తెలుసు. అందుకే ఏమీ ఎరగనట్లు మౌనంగా ఊరుకుంది ఆ కాసేపు. కానీ అది ఎప్పటికైనా ప్రమాదమే అన్న సంగతి ఆమెకి ఆ క్షణంలో గుర్తురాలేదంటే ఆ తప్పు ఆమెది కాదు. 10 సంవత్సరాల తర్వాత ఎంతగానో ఎదురు చూసిన చిన్ననాటి నేస్తం కనబడిన ఆనందంలో ఆమె దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఫోటోలో కోమల్ నవ్వుతున్నాడు. కోమల్ చిన్నప్పటిది ఆ ఫోటో. అది తన దగ్గర ఉందన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. ఆ రోజు తనకి బాగా గుర్తు, వినాయక చవితి పండగ. దేవుడికి పూజ చేసి పిల్లలందరితో పాటు మిగతా వాళ్ళ ఇళ్లలోని వినాయకుడి ముందు గుంజీలు తీయడానికని వెళ్ళింది. అలా తీస్తే చదువు బాగా వస్తుందని మాస్టర్ చెప్పేవారు. కోమల్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. తను కోమల్ కలిసి దేవుడి ముందు 100 గుంజీలు తీశారు. పండక్కి కోమల్ వాళ్ళ మామయ్య ఏదో ఊరు నుండి వచ్చాడు. ఆయన దగ్గర కెమెరా ఉంది. కోమల్ని తనని కలిపి ఫోటో తీశాడు ఆయన. 4 రోజుల తర్వాత ఒకరోజు ఆ ఫోటోని రహస్యంగా హిస్టరీ బుక్లో పెట్టుకుని దొంగతనంగా ఎవరైనా చూస్తారేమోనని భయంగా గౌన్ చాటును పెట్టుకుని ఇంట్లోకి వెళ్తుండగా డాడీ చూడనే చూశారు. అప్పటికే ఆయనకి తను కోమల్తో కలిసి తిరగటం, అతనితో కలిసి ఆటలాడటం, వాళ్ళ ఇంటికి తను వెళ్ళటం లేదా అతను తమ ఇంటికి రావటం ఇష్టం ఉండేది కాదు. తనని కోమల్ని కలిసి చూసినప్పుడల్లా గట్టిగా కేకలేసేవారు. అయినా ఇద్దరూ దొంగతనంగా కలిసి ఆడుకునేవాళ్ళు. డాడీకి అనుమానం వచ్చిందేమో. ఏయ్ ఇలా రా అన్నారు. అదిరిపడింది తను ఆయన పిలుపుకి. ఆ కంగారులో చేతిలో పుస్తకాన్ని వదిలేసింది. దాంట్లోంచి కింద పడింది ఫోటో. డాడీ చూడనే చూశారు. ఏమిటిది ఉరిమారాయన? ఏం లేదు అంది తను. ఏమిటా ఫోటో, చూడండి అంటూ ఫోటో అందుకుని చూశారు. అంతే, కోపంతో ఊగిపోయారు. నిలువున వణికిపోయింది తను. డాడీకి కోపం వస్తే మనిషి కాదు, ఎన్ని తన్నినా భరించడానికి సిద్ధంగా నిల్చుంది. ఎవరు తీశారు ఇది? గర్జించాడు ఆయన. కోమల్ వాళ్ళ మామయ్య చెప్పింది తను. ఆ ఫోటోను తీసుకుని వెంటనే బయటికి నడిచారు ఆయన. తన చేతిని పుచ్చుకుని కోమల్ వాళ్ళ ఇంటికి బరబరా ఈడ్చుకుపోయారు. డాడీ అంతటి మనిషి ఇంట్లోకి రావటం చూసి మాస్టర్ కంగారు పడుతూ ఎదురొచ్చారు. కూర్చోండి అంటూ కుర్చీ చూపించారు. డాడీ కూర్చోలేదు. కోమల్ వాళ్ళ అమ్మ మంచినీళ్ళు తీసుకొచ్చి అందించింది డాడీకి. ఆయన అందుకోలేదు. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు అందావిడ వెంటనే కాఫీ కప్పు అందిస్తూ. డాడీ ఉరిమినట్టుగా చూశారు. చూడమ్మా వరుసలు కలపకు, బాంధవ్యాలంటే నాకు అసహ్యం అన్నారు. ఆ మాటకి ఆవిడతో పాటు మాస్టర్ గారు కూడా నొచ్చుకున్నారు. కూర్చోమంటూ బలవంతం చేయసాగారు. నేను మీరు చేసే మర్యాదల కోసం రాలేదు, సూటిగా అసలు విషయానికి వస్తాను. ఏమిటిది? చేతిలోని ఫోటోను మాస్టర్ కళ్ళ ముందు ఆడిస్తూ తీవ్రంగా అడిగారు. అదా, అది పిల్లలు సరదా పడితే మా బావమరిది తీశాడు అన్నారు మాస్టారు తేలిగ్గా నవ్వుతూ. అలా నవ్వకండి, కారణం లేకుండా నవ్వితే నాకు చాలా చిరాకు. పిల్లలు సరదా పడ్డారా లేక ఏదో పెద్ద ప్లాన్తో పెద్దవాళ్ళు మీకే ఆ సరదా కలిగిందా? తీక్షణంగా చూస్తూ అన్నారు డాడీ. అయ్యో అదేం మాట అన్నయ్య గారు అంది కోమల్ వాళ్ళమ్మ. నువ్వు ముందు లోపలికి వెళ్ళు సీరియస్గా అన్నారు మాస్టారు భార్యను ఉద్దేశించి. తను భయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. కోమల్ వంటింటి తలుపు వెనుక నక్కి దొంగచాటుగా యువతలకి తొంగి చూస్తున్నాడు. ఎవరూ చూడకుండా తనకేసి సైగ చేశాడు ఆడుకుందాం బయటికి రమ్మని. తను కదల్లేదు. డాడీ కోపం సంగతి తనకి బాగా తెలుసు. చూడండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు అంటూ ఒత్తి పలికారు మాస్టర్. డాడీ ఆయన కేసు గుర్రుమంటూ చూశారు. మాస్టారు ఆ చూపును లెక్క చేయకుండా అన్నారు.
పిల్లల పేరు చెప్పుకుని సరదాలు తీర్చుకోవాల్సిన అగత్యం మాకు పట్టలేదండి. మీరు బాగా ఉన్నవాళ్లే కావచ్చు, కానీ మాట అనే ముందు కాస్త వెనక ముందు ఆలోచించి అనడం నేర్చుకుంటే మంచిది. వెనక ముందు ఆలోచించి మాట్లాడవలసిన కర్మ నాకేమీ పట్టలేదు. మీ అబ్బాయి మా అమ్మాయితో ఆడటానికి మాట్లాడటానికి వీల్లేదు. ఆ విషయం మీతో ఇదివరకు ఒకసారి చెప్పాను. అయినప్పటికీ ఈ ఫోటో తీయించారంటే ఇది మీరు కావాలని చేసింది కాదు. లేకి మనుషులు లేకి బుద్ధులు కాకపోతే ఏమిటిది? కొంచెం శాంతంగా ఆలోచించి మాట్లాడండి ప్రసాద్ గారు. లేఖితనం కనీసం మా మాటల్లో కూడా దొరకదు మీకు. ధనమదంతో మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియటం లేదు అన్నారు మాస్టారు. దాంతో డాడీ కోపం తారాస్థాయి చేరుకుంది. నీకు ఇంతవరకు మర్యాద ఇచ్చి మాట్లాడటం, అసలు నీ కొంపకి రావటం నాది తప్పు. మీ అబ్బాయి మూలంగా మా పిల్ల పాడైపోతుంది. వాడు మా పిల్లతో కనబడితే చీరేస్తాను, జాగ్రత్త అంటూ చేతిలో ఉన్న ఫోటోని రెండు ముక్కలుగా చేసి కింద పారేశాడు డాడీ. కావాలని కలిసి తీయించుకున్న ఫోటోని డాడీ అలా చించి పారేయటంతో దుఃఖం ఆగింది కాదు తనకి. ఏడుస్తూనే కింద పడున్న మొక్కల్ని అందుకుంది. డాడీ చూడకుండా గౌన్లో దాచుకుని ఇంటికి తెచ్చుకుంది. చేతనైతే మీ అమ్మాయిని మా వాడి దగ్గరికి రాకుండా కట్టడి చేసుకోండి. మగవాడు, మా వాడు ఊరంతా తిరిగినా తిరుగుతాడు, అది మా ఇష్టం. మా పిల్లాడికి బుద్ధులు ఎలా చెప్పుకోవాలో మాకు తెలుసు. మంచి చెడు గౌరవ మర్యాద లేకుండా మీలాగా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకోలేదు మేము అంటూ ఆవేశపడసాగారు మాస్టారు. ఏం కుసావ్, తలుచుకుంటే రేపు పాటికి నీ ఉద్యోగాన్ని ఓడిపికించి పారేయగలను, జాగ్రత్త. పూట గడవని బడిపంతులువి, నీకు ఇంత అహంకారమా? డబ్బు సంపాదించినాడు తెలుస్తుంది దాని విలువేమిటో. నీ బతుక్కి 10 100 రూపాయల నోట్లు చూసుండవు, చ నడు అంటూ రెక్కపుచ్చుకుని బరబరా లాక్కొచ్చారు ఇంటికి. నేను తలుచుకుంటే నీకంటే 10 రెట్లు డబ్బు సంపాదించగలను, సంపాదిస్తాను కూడా, కానీ మనిషి అన్నవాడికి ఉండవలసిన ఇంగిత జ్ఞానం బుద్ధి మాత్రం జన్మంతా తపస్సు చేసినా నువ్వు సాధించలేవు అంటూ మాస్టారు ప్రతిజ్ఞ చేయటం డాడీ విన్నారో లేదో తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే తనకి దొరికిన ఫోటో ముక్కలో కోమల్ ఒక్కడే ఉన్నాడు. ఫోటో సరిగ్గా సగానికి చెరగటంతో తనున్న మిగిలిన భాగం అక్కడే ఉండిపోయింది. ఆ ఫోటో ముక్కని అతి జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా దాచుకుంటూ వచ్చింది ఇన్నేళ్ళు. తన ఊహ నిజమైతే మిగిలిన సగభాగము కోమల్ దగ్గర ఉండాలి, మరి ఉందో లేదో. ఫోటోలోని కోమల్ మొహాన్ని సున్నితంగా చేత్తో తాకింది సింధూర. మనసు ఆనాటి తలుపుల్ని నెమరు వేస్తుంటే చేతి వేళ్ళు కోమల్ని స్పృశిస్తున్నాయి. అవే చిలిపి కళ్ళు, కొంటే నవ్వు, కొనదేరిన ముక్కు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అప్పుడు ఫోటోలో ఎలా ఉన్నాడో ఇప్పుడు మనిషి కూడా అచ్చంగా అలాగే ఉన్నాడు. కాకపోతే మూతి మీద మీసం ఒకటి కొత్తగా మలిచింది అంతే, నవ్వుకుంది సింధూర. ఎంత చిలిపివాడు కోమల్! వయసు పెరిగిన కొద్దీ అతనిలో అల్లరి చిలిపితనం పాలు కూడా పెరిగింది కాబోలు. అతను మాట్లాడిన మాటలు, చేసిన పనులు పదే పదే గుర్తుకు రాసాగాయి తనకి. దాంతో ఆ ప్రయత్నంగా ఆమె చెయ్యి ముక్కు మీదకి వెళ్ళింది. ఆమె వేళ్ళు కోమల్ సుతారంగా ముద్దు పెట్టుకున్న ముక్కు చివరి భాగాన్ని తాకాయి. ఆమె ఒళ్ళు పులకరించినట్లయింది. యూ నాటి అనుకుంది మనసులో, చేతిలోని ఫోటోని గుండెల మీద ఉంచుకుని. మాస్టరు ఉద్యోగం ఎందుకు రిజైన్ చేశారో ఇప్పుడు అర్థమైంది సింధూరకి. ఆయన చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడన్నమాట అనుకుంది. ఇప్పుడు వాళ్ళు తమకంటే చాలా గొప్పవాళ్ళు, వాళ్ళతో పోలిస్తే తాము చాలా పేదవాళ్ళు, ఏమీ లేని వాళ్ళ కిందే లెక్క. బహుశా ఆ కారణంగానే డాడీ అహం దెబ్బతిని ఉంటుంది అనుకుంది సింధూర. ఆయన ముందు తను బయటపడకూడదని కూడా నిశ్చయించుకుంది అప్పటికప్పుడే. స్టార్ రెస్టారెంట్లో కోమల్కి ఎదురుగా కూర్చుంది సింధూర. అతని సమక్షంలో రోజులు నిమిషాల్లో గడిచిపోతున్నాయి ఆమెకి. కోమల్ కనబడకముందు ఎలా కాలక్షేపం చేసిందో తెలియదు, కానీ కోమల్ని చూడకుండా ఉండలేకపోతుంది ఇప్పుడు. కోమల్ పరిస్థితి అంతే, ఉంటే క్లాసులకు అటెండ్ కావటం, లేకపోతే సింధూరతో కలిసి కబుర్లు సినిమాలు షికార్లు. సింధూర మాట్లాడకపోవటం చూసి అన్నాడు కోమల్, ఏమిటి ఎలా చూస్తున్నావు? ఆమె చాలాసేపటి నుంచి తన కేసి చూస్తూ ఉండటం గమనించి అన్నాడు. ఏ, చూడకూడదా? చూడొచ్చు, కానీ అలా చూస్తేనే భయం, నేను మిగలనేమోనని. ఎలా చూశానో, నమిలి మింగేసేటట్టు చూస్తున్నావు. నువ్వు నమిలినా మింగుడు పడవులే, నవ్వింది సింధూర. నా గురించి అప్పుడే చాలా తెలుసుకున్నావు అన్నమాట. అవును, నాకు కసాటా ఐస్ క్రీమ్ కావాలి, చెప్పింది వెయిటర్తో. నాకు ఐస్ క్యాండీ, చెప్పాడు తను. చీ, అదేమిటి, స్టార్ రెస్టారెంట్లో క్యాండీ ఎవరైనా తింటారా అన్నదామె. ఎవరో సంగతి నాకెందుకు, నాకు మాత్రం అదే కావాలి, వెయిటర్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. యూఆర్ క్రేజీ, చెప్పింది అతనితో. ఎస్, మీరు ఊర్లో ఉంటున్నట్లు డాడీకి తెలిసిపోయింది. తెలియకూడదని మేమేం అనుకోలేదే అన్నాడు అతను. అది కాదు, తెలిస్తే
తలతీసి మొలేస్తాడా మీ డాడీ? ఊళ్ళో అందరికీ తెలిసినట్టుగానే ఆయనకి తెలుస్తుంది. దానిలో విశేషమేముంది? మన ఇద్దరం కలిసి తిరగటం చూస్తే అందామే. ఎలా తెలుస్తుందో, ఇదేమన్నా పల్లెటూరా? ఎటు తిరిగినా 3 కిలోమీటర్ల రేడియస్ మించకపోవడానికి, నవ్వాడు కోమల్. అయినా మీ డాడీకి మేమింకా గుర్తున్నామని నేను అనుకోను. డాడీ ఏ విషయాన్ని కానీ ఏ మనిషిని కానీ ఒకసారి చూసిన తర్వాత అంత త్వరగా మర్చిపోరు. అది ఆయన గొప్పతనం అనుకో నిదర్శనం. సరే ఐస్ క్రీమ్ తిను, చెప్పాడు. ఆమె ఐస్ క్రీమ్ తినసాగింది. ఐస్ క్యాండీని చేత్తో పట్టుకుని కూర్చున్నాడు కోమల్. ఏమిటి అలా కూర్చున్నావు? అతను దాన్ని తినకపోవడం చూసి అడిగింది సింధూర. దీన్ని ఎలా ఉపయోగించాలా అని. తినడం చేతకాని వాడివి, ఎందుకు తెప్పించావు? దీని ఉపయోగం తినడం కాదు. మరి? ఆశ్చర్యంగా అడిగిందాను. కోమల్ కూర్చున్న చోటు నుంచి లేచి ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు. చిన్నప్పుడు ఏం చేశానో గుర్తుందా? చిలిపిగా అడిగాడు. చాలా ఘనకార్యాలు చేశావు, ఏదని గుర్తుపెట్టుకోను? గడుసుగా సమాధానం చెప్పిందాము. అయితే అతను ఏం చేయబోతున్నాడో మాత్రం ఆమె బుర్రకి తట్టడం లేదు. అన్నిట్లోకి నాకు నచ్చిన పని నీ జాకెట్లో కప్పపిల్లని పడేయటం, నవ్వుతూ అన్నాడు కోమల్. గొప్ప పనే చేసావులే, బొంగమూతి పెట్టి అంది సింధూర. ఆమె కళ్ళ ముందు ఆనాటి సంఘటన మెదిలింది. వర్షాకాలంలో ఒకరోజు రాత్రి పడిన వర్షానికి గుంటలు, చెరువులు, వాగులు, గట్లు అన్నీ నీటితో నిండిపోయాయి. ఉదయానికి వర్షం తగ్గి కొద్దిగా తెరిపించింది. కానీ నల్లని మబ్బులు మాత్రం ఆకాశాన్ని అంటిపెట్టుకునే ఉన్నాయి. 2 రోజులుగా ఆగకుండా వర్షం పడటం చేత బయటికి వెళ్ళి ఆడుకోవడానికి వీల్లేకుండా పోయింది. వర్షం తగ్గడంతో ఆట విడిపోయింది పిల్లలకి. బిలబిలమంటూ ఇళ్లలోంచి బయటికి వచ్చారందరూ. ఇంటి ముందు రోడ్డు మీద వర్షపు నీరు కాలువలు కట్టి పారుతోంది. ఆ నీళ్లలో కాళ్ళు ఈడ్చుకుంటూ ఆటలాడుతున్నారు కొందరు పిల్లలు. మరికొందరు కాగితం పడవలు చేసి ఆ నీళ్లలో వేసి చప్పట్లు కొడుతూ చూస్తున్నారు. నీళ్ళంటే సింధూరకి మొదటి నుంచి భయం. నీళ్లలో ఈత కొట్టడమన్నా, కనీసం మోకాల్లోతు నీటిలో దిగడమన్నా కూడా భయమే. కోమల్ నీళ్లలో కేరింతలు కొడుతూ ఆడుతున్నాడు. తనని రమ్మన్నాడు. నేను రాను, నాకు భయం అంది తను. భయం లేదు, నేనున్నాగా అన్నాడు కోమల్. నువ్వేమైనా మొనగాడివా? కాలు జారిందంటే ఇద్దరం పడిపోతాం అంది తను. పడితే ఏ, తడుస్తాం అంతేగా, నవ్వాడు కోమల్. ఈ నీళ్లు అసహ్యంగా ఉన్నాయి బురదతో అంది తను. పోనీ చెరువులోకి వెళ్దామా? అమ్మో అంది తను భయంగా. వర్షానికి చెరువులన్నీ నిండి ఉన్నాయి. తన భయం చూస్తే కోమల్కి ఏడిపించాలనిపించింది కాబోలు. స్నానం చేసే వాళ్ళ బట్టలు ఎత్తుకుపోవడానికి మాత్రం భయం వేదే అన్నాడు. అప్పుడు అర్థమైంది తనకి, అది మనసులో పెట్టుకుని తనని ఆటలు పట్టించాలని చూస్తున్నాడని. నీళ్లలో పరిగెత్తే ఆట చాలా బాగుంటుంది రా, పిలిచాడు కోమల్. నేను రాను అంది తను. ఉండు, నీ పని చెప్తాను అంటూ కోమల్ నీళ్లలోంచి బయటకొచ్చాడు. మిగతా పిల్లలంతా అక్కడే ఆడుకుంటూ ఉంటే కోమల్ ఒక్కడు తన దగ్గరకు వచ్చాడు. నా మాట ఎందుకు వినవు? అడిగాడు కోపంగా. నేను వినను అంతే అంది తాను మొండిగా. అయితే నీకిదే శాస్తి అంటూ గట్టు మీద ఉన్న కప్పపిల్లని ఒకదాన్ని పట్టుకుని గబాల్న తన జాకెట్లో వేశాడు వెనక నుంచి. అప్పుడు తను స్కర్ట్ వేసుకుని ఫుల్ హ్యాండ్స్ జాకెట్ని స్కర్ట్ లోపలికి వేసుకుంది. దాంతో కప్పపిల్ల కిందికి పడిపోకుండా ఎటూ పోయే దారి లేక వీపుని గీరటం మొదలుపెట్టింది. తను భయంతో కేకలు పెట్టింది. 2 చేతులతోనూ ఆ కప్పపిల్లని తీసి బయటపడేయాలని శాయశక్తిలో ప్రయత్నించినా అది రావటం లేదు. ఏడవటం మొదలుపెట్టింది తను. తను ఏడుస్తున్న కొద్దీ కోమల్ చప్పట్లు కొడుతూ నవ్వుతున్నాడు. నా బట్టలు ఎత్తుకుపోయినందుకు నీకు ఇలాగే జరగాలి, బాగా అయింది అంటున్నాడు కోమల్. తన కేకలకి ఏడుపుకి మిగతా పిల్లలు కూడా అక్కడికి చేరుకున్నారు. తను ఏడుస్తూ ఉండటం చూసి దగ్గరికి రాబోయిన వాళ్ళని కోమల్ వారించాడు. ఎవరైనా దగ్గరికి వెళ్ళారంటే చంపేస్తాను అంటూ బెదిరించాడు. ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళబోయింది. కోమల్ ఆపేశాడు వెళ్ళనివ్వకుండా. ఏడుస్తున్న తన దగ్గరకు వచ్చి అడిగాడు, ఇంకెప్పుడైనా అలా చేస్తావా మరి? చేయను, తల అడ్డంగా ఊపింది తను గబగబ. సరే ఈసారికి తీసేస్తున్నాను అంటూ జాకెట్లోంచి చేయి పోనిచ్చి తనే కప్పపిల్లని బయటికి లాగి గిరాటేశాడు కోమల్. వీపుకి అతని చేతులు తగులుతుంటే చచ్చేంత చక్కిలిగిలి వేసింది తనకి. కోమల్ చేసిన వాటిలో తనకి నచ్చని పని అదొక్కటే. తలుచుకుంటే ఇప్పటికీ చక్కిలిగింత పెట్టినట్టుగా ఉంటుంది సింధూరకు. తనలో తను నవ్వుకుంటున్నదల్లా చేతి మీద చల్లగా ఐస్ నీరు పడటంతో ఉలిక్కి పడి చూసింది. కోమల్ చేతిలో ఐస్ క్యాండీని చూడగానే బెదిరినట్టుగా అయింది. అప్పుడు చేసిన పనే ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు కోమల్. ఏమిటి నువ్వనేది? కోపంగా అడిగింది. ఈ ఐస్ క్యాండీని నీ జాకెట్లో వేశాననుకో. అఫ్కోర్స్, ఈసారి ముందు భాగంలో. ఎలా ఉంటుంది? నవ్వాడు.
నీ చెంప మీద చాచి ఒకటి ఇచ్చాననుకో, అప్పుడు ఎలా ఉంటుంది? కోపంగా అంది. చల్లగా హాయిగా ఉంటుంది. ఏయ్, నిజంగా వేస్తావా? దూరంగా జరగాలని ప్రయత్నిస్తూ అంది సింధూర. వెయ్యమంటావా? వేస్తావా? బిక్కమొహాన్ని కనబడనీయకుండా పైకి మాత్రం బింకంగా ఉన్నట్టు నటిస్తోంది. వేస్తే తీయనిస్తావా? చిలిపిగా అడిగాడు కోమల్. చీ, ఏమిటా మాటలు? కోపడుతున్నట్టుగా అంది. అంత సిగ్గు ఎక్కడి నుంచి వచ్చిందమ్మాయి? అయినా అక్కడేముంది గనక అలా మెలికలు తిరిగిపోతున్నావు? ఏదో ఉంది. నీకెందుకు? రోషంగా తలెగరేస్తూ అంది సింధూర. మనిషి మనస్తత్వం చాలా చిత్రమైంది సుమా. ఉన్నట్టుండి వేదాంత ధోరణిలోకి మారిన అతని కేసి వింతగా చూసింది ఆమె. ఎదురుగా కనబడే వాటిని ఎవరూ పట్టించుకోరు. దాచి ఉంచాలనుకునేదాన్నే చూడాలనిపిస్తుంది ఎవరికైనా. సింధూరికి అర్థమైంది అతని మాటల ధోరణి. అతని తొడ మీద గట్టిగా గిల్లి చెప్పింది. సరిగ్గా కూర్చో, అందరూ మనకేసే చూస్తున్నారు. చూస్తే చూడండి, మనం బట్టలు వేసుకునే ఉన్నాగా, అమాయకంగా మొహం పెట్టి అన్నాడు. ఏమో, నీ ఒంటి మీద ఏమీ ఉన్నట్లు కనబడటం లేదేమో వాళ్ళకి. అలా ఒక్కరికే కనిపిస్తుంది. ఎవరికో తెలుసా? ఎవరికి? ఆశ్చర్యంగా అడిగింది. సింధూర అనే ఆడపిల్లకి చెప్పాడు. నేను వెళ్తున్నాను, లేచి చెప్పింది సింధూర. నేను వస్తున్నాను అంటూ ఆమె వెనకే బయటికి వచ్చాడు కోమల్. డ్రాప్ చేయమంటావా? బైక్ దగ్గరికి వచ్చిన తర్వాత అడిగాడు. అంది సింధూర అతని కళ్ళల్లోకి చూస్తూ. అయితే ఎక్కు. సింధూర బైక్ ఎక్కి కూర్చుంది. ఎక్కడికి? కొంత దూరం పోనిచ్చిన తర్వాత అడిగాడు కోమల్. సింధూర రూట్ చెప్పింది. హీరో హోండా ఓఏసీ థియేటర్ ముందు ఆగింది. కోమల్కి సింధూర ఉద్దేశం అర్థమైంది. నిజానికి అతనికి ఆమెతో కలిసి సినిమా చూడాలనే ఉంది. కానీ పైకి మాత్రం మరి నేను వెళ్ళనా అడిగాడు. అది రోడ్డు అన్న విషయం కూడా మర్చిపోయి అతని షర్టు కాలర్ పుచ్చుకుంది సింధూర. ఇంతదాకా తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడికి పోతావు అంది బెదిరిస్తున్నట్లు. బిత్తరపోవడం కోమల్ వంతైంది. ఏంటి, నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానా అన్నాడు. పనిష్మెంట్ ఏమిటో తెలుసా? వెళ్ళి బాల్కనీ టికెట్స్ రెండు తీసుకో చెప్పింది. కోమల్ వెళ్ళి 6 టికెట్స్ కొని తెచ్చాడు. ఇద్దరూ హాల్లోకి నడిచారు. ఇన్ని టికెట్స్ ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది సింధూర. గేట్ దగ్గర మనిషి 6 టికెట్లు చింపిస్తుంటే. చెప్పు ఎందుకో. ఇంకా ఎవరైనా వస్తారా అడిగింది. కాదు, మన ముందు వెనుక ఎవరు కూర్చోకుండా ఉండటానికి చెప్పాడు. సింధూర నవ్వింది అతని పక్కనే కూర్చుంటూ. నీకు బుర్ర ఉపయోగించడం వచ్చే అంది. సినిమా ప్రారంభమైంది. అంతేకాదు చేతులు ఉపయోగించడం కూడా తెలుసు అంటూ ఆమె భుజాల చుట్టూ తన చేతిని వేసి గట్టిగా నొక్కాడు కోమల్. అబ్బా అంది సింధూర. సినిమా చూడటంలో లీనమైన సింధూర చెవిలో గుసగుసలాడసాగాడు కోమల్. ఇప్పుడు చెప్పనా? ఏమిటి? కళ్ళెత్తి అతని కేసు చూస్తూ అడిగింది సింధూర. నీ జాకెట్లో ఏముందో? చుట్టూ చీకటిగా ఉంది. సింధూరకి చక్కిలిగిలిగా ఉంది. ఏయ్, ఏమిటి అల్లరి అడిగింది అతని చేతిని తోసేసే ప్రయత్నం చేయకుండా. అల్లరి చేయడానికే కదా సినిమాకి వచ్చేది అన్నాడు అతను. ఇంటర్వెల్ సూచనగా హాల్లో లైట్లు వెలిగాయి. కూల్ డ్రింక్ ఏమైనా కావాలా? వద్దన్నట్టుగా తలూపింది సింధూర. వద్దా? చాలా ఆశ్చర్యంగా అడిగాడు అతను. వద్దంటే ఎందుకంత ఆశ్చర్యం? ఆశ్చర్యపోతూ అడిగింది. ఒకవేళ కావాలేమో అనుకున్నాను గుణిగినట్లుగా తనలో తనే అనుకున్నాడు కోమల్. చిప్స్ తీసుకురా చెప్పింది సింధూర. సినిమా మళ్ళీ మొదలైంది. చిప్స్ తింటూ ఉండగా అన్నాడు కోమల్. ఇప్పుడు తెలిసిందా 6 టికెట్లు ఎందుకు కొన్నానో? మనం కరకర పరపర శబ్దం చేస్తూ చిప్స్ తింటుంటే అవతలి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకుండా. నీ తెలివికి నా జోహార్లు నవ్వింది సింధూర. అదేమిటో కానీ నువ్వు నా పక్కనుంటే నా తెలివితేటలు ఇనుమడిస్తాయేమో అన్నాడు కోమల్. అది తెలుగు సినిమానో లేక హిందీ సినిమానో వాళ్ళిద్దరికీ తెలియదు. కళ్ళు మాత్రం తెరకేసే చూస్తున్నాయి. ఇద్దరి మనసులు అక్కడ లేవన్న సంగతి ఆ ఇద్దరికీ తెలుసు. సినిమా అయిపోయిన తర్వాత సింధూరని సెంటర్ వరకు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కోమల్. ఇంటికి వచ్చిన కోమల్కి తండ్రి హాల్లో ఎదురుపడ్డాడు. ఆ సమయంలో తండ్రిని ఇంట్లో చూడటం చాలా అరుదైన విషయం. కోమల్ని చూసి అడిగాడాయన, ఏం చిన్న, కాలేజీ నుంచేనా? తండ్రి మామూలుగానే అడిగినా నిజం తెలిసి ఆయన అలా అడుగుతున్నాడా అనిపించింది కోమల్కి. అవును నాన్నగారు, మొదటిసారిగా అబద్ధం చెప్పాడు తండ్రికి. తండ్రి దగ్గర అతనికి కావలసినంత చనువు చొరవ ఉన్నాయి. తనంతట తను ఏది కోరినా తండ్రి కాదండని కోమల్కి తెలుసు. కానీ ఎప్పుడు ఇది కావాలి నాన్నగారు అని అడిగే అవసరాన్ని కూడా ఆయన ఇవ్వడు. అన్నీ ఆయన ముందే ఏర్పాటు చేసి కోమల్కి ఏమి కావాలో తెలుసుకుని తనే అన్నీ కొడుక్కి అందేలా అమరుస్తాడు. కాలేజీ ఎలా ఉంది చిన్న? పైప్ వెలిగించుకుంటూ అడిగాడు యోగేశ్వరరావు. చాలా బాగుంది నాన్నగారు, సింధూర గుర్తొచ్చింది అతనికి. నాకు తెలుసు చిన్న, నువ్వు ఆ కాలేజీ లైక్ చేస్తావని.
అందుకే ప్రత్యేకించి నిన్ను అందులో చేర్పించాను అన్నాడు ఆయన చాలా క్యాజువల్గా. థ్యాంక్స్ నాన్నగారు, మనసులోనే అనుకున్నాడు కోమల్. తండ్రి తనని ఎందుకు చేర్పించారు? తనకి సింధూరని మాత్రం దగ్గర చేసింది ఆ కాలేజీ, అందుకు తను ఎంతైనా రుణపడి ఉంటాడు. చదువు బాగా సాగుతుందా? అన్నాడు కోమల్. ఏదో అడగటానికి సంకోచిస్తున్నావు, ఏమిటది చిన్న? ఏం లేదు నాన్నగారు అన్నాడు కోమల్. నిజానికి అతనేమీ అడగాలని అనుకోవటం లేదు కూడా. నాకు తెలుసు చిన్న, నేనిచ్చే పాకెట్ మనీ నీకు సరిపోవటం లేదు, అవునా? తండ్రి తన మొహంలోకి సూటిగా చూస్తూ అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోయాడు కోమల్. నా దగ్గర సిగ్గుపడుతున్నావు ఎందుకు నాన్న? అవసరం లేని ఖర్చు నువ్వు చేయమని నాకు తెలుసు. బైక్కి పెట్రోలు, సినిమాలు, ఫ్రెండ్స్తో షికార్లు, బుక్స్, క్యాసెట్స్, వీటన్నిటికీ ఇంకొంత డబ్బు కావాలి, అవునా? కోమల్ సమాధానం చెప్పలేదు. తన తరపును కూడా తండ్రే ఆలోచించి చెప్తున్నాడు. ఇటువంటి తండ్రిని పొందగలగటం నిజంగా తన అదృష్టం అనుకున్నాడు అతను. ఇప్పుడంటే ఆస్తి, అంతస్తు, హోదాతో పాటు అభిరుచులు, అవసరాలు కూడా పెరిగాయి, సరదాలు అయ్యాయి. కానీ ఏమీ లేకుండా బ్రతికిన రోజుల్లో కూడా తండ్రి తనకే లోటు రాకుండా చూసుకోవటాన్ని మర్చిపోలేదు అతను. గతాన్ని మర్చిపోయిన మనిషికి భవిష్యత్ అంటూ ఉండదు, అది యోగేశ్వరరావు సిద్ధాంతం. తను ఎంత కష్టపడి జీవితకాలాన్ని వెచ్చిస్తే ఈనాడు ఈ స్థితికి చేరుకోగలిగాడో ఆయనకి బాగా గుర్తుంది. కోమల్ ఆలోచన ధోరణి కూడా తన మాదిరిగానే ఉండటం ఆయనకి గర్వకారణమవుతుంది. ఇదిగో చెక్బుక్, నీ పేరున యూనియన్ బ్యాంక్లో ఓ అకౌంట్ ఓపెన్ చేశాను. ప్రతి నెల కొంత మొత్తం నీ అకౌంట్కి క్రెడిట్ చేయబడుతుంది, నీకు కావలసినంత తీసుకుని వాడుకోవద్దు అన్నాడు యోగేశ్వరరావు. చెక్బుక్ని కోమల్కి అందిస్తూ దాన్ని అందుకుని థ్యాంక్ యూ డాడీ అన్నాడు కోమల్. మామూలుగా ఎప్పుడూ నాన్నగారు అనే పిలుస్తాడు కోమల్. అతనికి తండ్రి మీద ప్రేమ పొంగి పొరలినప్పుడు లేదా కొంచెం కోపం కలిగినప్పుడు మాత్రం డాడీ అని పిలవడం అలవాటు. కానీ తండ్రిపైన ఇష్టమే కానీ కోపం వచ్చిన సందర్భాలు అసలు లేవనే చెప్పచ్చు అన్నట్టు, ఈసారి నీ బర్త్డేకి నువ్వు ఆశ్చర్యపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఏమిటి నాన్నగారు అది? కొడుకు కుతూహలాన్ని కనిపెట్టి నవ్వుతూ అన్నాడు యోగేశ్వరరావు. ఇప్పుడే చెప్పను. కోమల్ ఆలోచనలో పడిపోయాడు తండ్రి తనకివ్వబోయే గిఫ్ట్ ఏమై ఉంటుందా అని. అతను ఆలోచనలో ఉండగానే యోగేశ్వరరావు పని మీద బయటికి వెళ్ళిపోయాడు. చీకటి పడుతోంది, అప్పుడే ఆ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది, చలిగాలి వీస్తోంది, దానికి తోడు వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. హీల్స్ టకటకలాడిస్తూ చకచకా నడుస్తోంది సింధూర. భారతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇదే ప్రాబ్లం. ఆటో కానీ ట్యాక్సీ కానీ ఏదీ దొరకని ప్రదేశంలో ఉంటుంది వాళ్ళిల్లు. నోట్స్ కోసం భారతి వాళ్ళింటికి రాక తప్పలేదు. చీకటి పడితే ఆ రోడ్లో లైట్లు కూడా ఉండమన్న సంగతి ఆమెకు తెలుసు. డ్రైవర్ ఉంటానన్నా కూడా తనే వద్దని పంపించేసింది. కారుని వాడుకోవటం కోమల్ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గించేసింది. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మాత్రం కారులోనే వస్తుంది. కాలేజీ అయిపోయాక ఎక్కడెక్కడ తిరిగేది తనకే తెలియదు, అందుకే మధ్యాహ్నం డ్రైవర్ని కాలేజీకి రావద్దని చెప్తోంది. కానీ ఇప్పుడు పంపించేయకుండా ఉండాల్సింది. మమ్మీ బయటికి వెళ్ళడానికి తయారవుతోంది, తనకు ఆలస్యం అవుతుందేమోనన్న ఆలోచనతో వెళ్ళిపోమ్మని చెప్పింది. నడుస్తున్నదల్లా ఒక్కసారిగా ఆగిపోయింది సింధూర. తన వెనుకగా ఏదో శబ్దం, వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేకపోయింది. మళ్ళీ నడక సాగించింది, చెవులు రిక్కించి వెనసాగింది నడుస్తూనే. సందేహం లేదు, ఖచ్చితంగా ఎవరో తన్ని వెంబడిస్తున్నారు. తను నడిస్తే నడుస్తున్నారు, ఆగితే ఆగుతున్నారు, ఎవరై ఉంటారు? క్రీగంట పక్కలకి చూసింది, కనుచూపు మేరలో ఎవరూ లేరు. అక్కడ ఇళ్ళు కూడా చాలా తక్కువ, పైగా దారికి ఇరువైపులా చెట్లు ఎత్తుగా గుబురుగా పెరిగి పైన ఆర్చిలా పెనవేసుకుని ఉంటాయి. నేచురల్ షామియానాలా ఉంటుందని తను అంటూ ఉంటుంది భారతితో. చెట్లు దట్టంగా పెరిగి ఉండటంతో పగలు కూడా చీకటిగా ఉంటుంది అక్కడ. నడక వేగం పెంచింది సింధూర. తన్ని అనుసరిస్తున్న శబ్దం కూడా వేగంగా కదిలినట్టు అనిపించింది. ధైర్యం చేసింది, ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగి చూసింది సింధూర. ఆశ్చర్యం, ఎవరూ లేరక్కడ. రోడ్డు మధ్యలో నిలబడిపోయి చుట్టూ చూసింది, ఎవరూ కనబడలేదు. అయితే తను భ్రమపడిందా? తిరిగి నడక సాగించింది ఆమె. మళ్ళీ అదే శబ్దం, ఆమె మనసు చెప్తోంది ఏదో జరగబోతోందని. అప్పుడు మొదలైంది భయం సింధూరకి. వెన్నులోంచి ప్రారంభమై ఒళ్ళంతా పాకినట్టయింది. ఆమె దెయ్యాల గురించి వినుంది, కానీ అవి ఉన్నాయో లేదో తెలియదు, వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఏం జరగబోతోంది? కోమల్ యూత్ క్లబ్కి వెళ్దాం రమ్మంటే తను రేపటికి వాయిదా వేసి భారతి ఇంటికి నోట్స్ కోసం వచ్చింది. సింధూరకి అడుగులు పట్టం లేదు. అడుగులు అడుగేస్తూ చాలా నెమ్మదిగా నడుస్తోంది. చీకటి పడింది, ఆమెను అనుసరిస్తూ ఏదో పాకుతున్నట్టు చప్పుడు. ఆమె ఆగినప్పుడు ఆగుతోంది,
గట్టిగా అరవాలనుకుంది సింధూర. చిత్రం ఆమె నోరు పెగలలేదు. జీవితంలో మొదటిసారిగా ఇటువంటి అనుభవాన్ని చవిచూడటం. ఆ రోడ్డు సంగతి తెలిసే ఒంటరిగా వచ్చి తనెంత పొరపాటు చేసిందో అప్పుడు అర్థం అవసాగింది ఆమెకి. సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఏడుపు ముంచుకొస్తోంది ఆమెకి. పరిగెత్తాలని ఉంది కానీ కాళ్ళు ఆడటం లేదు. అరవాలనుంది కానీ నోరు పెగల్లేదు. ఆశ్చర్యం, ఏడుపు కూడా రావటం లేదు. చుట్టూ ఎవరూ లేకపోవడాన్ని కళ్ళు చూస్తూనే ఉన్నాయి. అయితే ఏమిటిది? కేవలం తను భ్రమపడుతోందా? కాదని మనసు చెప్తోంది. నెమ్మదిగా అడుగు కదపబోయింది సింధూర. సరిగ్గా అప్పుడు పడింది ఓ ఆకారం పైనుంచి. దబ్బున ఆమె ముందు పడింది. అప్పుడు భయంతో ఆమె పెట్టిన కేక ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది. భయంతో కళ్ళు మూసేసుకున్న సింధూరకి తననెవరో చెయ్యి పుచ్చుకుని రోడ్డు పక్కకి లాగుతున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. చీరకుచ్చెళ్ళు అడ్డుపడుతున్నట్టుగా నడుస్తూ వెళ్ళి ఒకచోట పడిపోయింది. ఆ పడటం పడటం తను ఓ మంచి మీద పడిన సంగతి అప్పుడే మెరిసిన మెరుపు వెలుగులో చూడగలిగింది ఆమె. అంతేకాదు, ఆ మనిషి ఎవరో కూడా ఆ రెప్పపాటి వెలుగులో పోల్చుకుంది. కోమల్, యూ స్టూపిడ్ బ్రూట్ డర్టీ క్రీచర్. భయంతో గుండె వేగం తగ్గకపోయినా కోపంగా నోటికొచ్చినట్టు తిట్టసాగింది. ఇంకా తిట్లవైనా మిగిలినాయా? నవ్వుతున్నాడు అతను. అతను నవ్వు చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది ఆమెకి. చేతులతో అతని ఛాతి మీద, చెంపల మీద, మొహం మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టసాగింది. ఎంత భయపడ్డానో నీకేం తెలుసు అంటూ తన పైన పడిన సింధూరిని జాగ్రత్తగా పొదవి పట్టుకుని చిరునవ్వుతో ఆమె కొట్టే దెబ్బల్ని భరిస్తున్నాడు. చాలా బాగుంది అన్నాడు పైగా. సింధూర కొట్టడం ఆపి ఆశ్చర్యంగా చూసింది. కింద పడటంలో దెబ్బలు నాకే తగిలాయి, నువ్వు నన్నే కొడుతున్నావు, నా మీద పడి కూడా. అప్పుడు కానీ గమనించలేదు సింధూర తాను పూర్తిగా అతని పైన పడిపోయిన సంగతి. గబాలను లేవబోయింది. సరిగ్గా అప్పుడే ఆకాశాన్ని చీలుస్తున్నట్లు కత్తిలాంటి తెల్లని మెరుపొకటి, ఆ వెనకే గుండెలెదిరేలా శబ్దం చేస్తూ ఉరిమిన చప్పుడు వినిపించింది. అంతే, భయంతో కోమల్ని చుట్టేసింది సింధూర. అతన్ని వాటేసుకుని కదలనివ్వలేదు. కోమల్కి గుర్తుంది సింధూరకి చిన్నప్పటి నుంచి కూడా ఉరుములన్నా మెరుపులన్నా చెప్పలేనంత భయం. చినుకులు పెద్దవయ్యాయి. ఇలాగే ఇంకాసేపు ఉందామా అన్నాడు కోమల్. సింధూర సిగ్గుపడి లేచింది. ఏమిటి కోతి చేష్టలు, ఎంత భయపడ్డానో తెలుసా అంది. దెయ్యమనుకుని భయపడ్డావా? నవ్వుతూ అడిగాడు కోమల్. చుట్టూ చూసినా ఎవరూ లేరు, అప్పుడే భయం వేసింది. నాకు తెలుసు నువ్వు కొంత ధైర్యవంతురాలివని, అందుకే నీ కంటికి కనిపించకుండా పైన దట్టంగా పెనవేసుకున్న చెట్టు కొమ్మలో పాకుతూ నిన్ను అనుసరిస్తూ వచ్చాను. గొప్ప పని చేశావు కోపంగా అంది. నువ్వు మూత ఎలా పెట్టినప్పుడు చాలా ముద్దొస్తూ ఉంటావోయ్, నీ మూత ఎలా పెట్టాలంటే నేను నీకు కోపం వచ్చే పనులు చేయాలన్నమాట. సింధూర మొహం మామూలుగా మారిపోయింది. చీర కంటిన దుమ్ము దులుపుకుంటూ గుర్రుగా చూసింది అతని కేసి. మే ఐ హెల్ప్ యూ అంటూ సింధూర చీరని సరిచేయటంలో సహాయపడసాగాడు కోమల్. భుజం మీద కొంగుని సరిచేస్తున్నట్టు చేసి చటుక్కున ఆమెను దగ్గరకు తీసుకుని వర్షపు చినుకుల్లో తడిసిన ఆమె గులాబీ రంగు పెదవుల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. ఏయ్, ఏమిటది? కోపంగా అంది సింధూర. దీన్ని ముద్దు అంటారు, తీయగా ఉందా అడిగాడు. చప్పగా ఉంది అంది సింధూర. ఈసారి తీయగా ఉంటుంది చూడు అంటూ ముందుకు వంగబోయిన అతన్ని చేత్తో దూరంగా నెట్టేసింది ఆమె. అనుకోని సంఘటనకి ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి. లేత పెదవులు అదురుతున్నాయి. అది కనబడనీయకుండా పెదవుల్ని బిగబట్టింది. నేను రమ్మంటే పనుందన్నావు కదా, నా మాటకు ఎదురు చెప్తే ఇలాగే అవుతుంది నడుస్తూ అన్నాడు కోమల్. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? కోపం నటిస్తూ అడిగింది. కౌగిలింత, అవునా? చిపో, బొత్తిగా సిగ్గులేదు. నిన్ను ఎప్పటినుంచో ఒకటి అడగాలని అనుకుంటూ ఇటువంటి పనులతో బిజీగా ఉండటం వల్ల అడగటం మర్చిపోతున్నాను అన్నాడు కోమల్. చినుకులు పడటం ఆగిపోయింది. గాలి మాత్రం విసురుగా వేస్తోంది. ఏమిటది అడిగింది ఆమె. సిగ్గు అంటే ఏమిటి? చురుగ్గా చూసింది సింధూర అతని వైపు. నీకు లేనిది నాకున్నది అంది. కరెక్ట్, బాగా చెప్పావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. రోడ్డు చివరగా ఆపిన బైక్ని స్టార్ట్ చేసి పోనిస్తూ అన్నాడు కోమల్. నాకు లేనివి నీకున్నవి రెండే రెండు అన్నాడు. ఏయ్ తంతాను, జాగ్రత్త వెనక నుంచి అరిచింది సింధూర. మరీ దూరం జరగకు, పడిపోతావు అన్నాడు కోమల్. సింధూర అతని నడుంబాగాన్ని వాటేసి పట్టుకుంటూ అతని పొట్ట మీద చిన్నగా గిచ్చింది. ఇదిగో అమ్మాయి, ఇటువంటి పనులు చేస్తే నాకు సిగ్గులేని పనులు చేయాలనిపిస్తుంది అన్నాడు వెనక్కి తిరిగి ఆమె మొహంలోకి చూస్తూ. ముందుకు తిరిగి బైక్ నడిపితే ఒంటికి మంచిది చెప్పింది ఆమె. వర్షం పడుతుందని ఆశపడ్డాను, నిరాశ పడిపోతూ అన్నాడు కోమల్. ఎందుకు? ఎందుకేమిటి? వర్షంలో రొమాన్స్ బాగుంటుంది అందుకు. నేను ఇంటికి వెళ్ళాక పంపిస్తానులే అందామె. ఎవరిని? ఆశ్చర్యంగా అడిగాడు కోమల్. వర్షాన్ని, కిలకిలా నవ్వింది సింధూర.
అబ్బా, ఇప్పుడు ఆ ఓపిక లేదు, నీరసంగా అంటున్నా అతని కేసు చూస్తూ. ఏమిటి నువ్వు అంటున్నది? అడిగింది ఆమె. ఏం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళి వర్షాన్ని పంపిస్తే నేను మా హిస్టరీ మేడంని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆవిడ లావుగా మెత్తగా పరుపులా ఉంటుంది, కానీ ఈ చీకట్లో అంత దూరం వెళ్లే ఓపిక లేదు. యూ స్టూపిడ్, లెక్చరర్ని అలా మాటలంటే కళ్ళు పోతాయి నీకు, అంది సింధూర. నేను అనటం కాదు, ఆవిడే స్టూడెంట్స్ వెనక పడుతుందని చెప్పుకుంటూ ఉంటారు. సెంటర్లో బైక్ దిగి ఆటో ఎక్కింది సింధూర. గుడ్ నైట్ చెప్పాడతను.